ప్రస్తుతం మనం హుషేన్ సాగర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ గత 4 రోజుల నుంచి మాన్సూన్ రిగట్టా జరుగుతుంది. అయితే ఇప్పటికే హైదరాబాద్ సెల్లింగ్ వీక్ గ్రాండ్గా ముగిసింది. ఇప్పుడు మాన్సూన్ రిగట్టా జరుగుతుంది. దానికి దీనికి డిఫరెన్స్ ఏంది? వర్షం వచ్చినా కూడా ఈ పడవ పోటీలు నడుస్తూనే ఉన్నాయి. వర్షంలో ఎంతవరకు పాసిబుల్ అవుతుంది పోటీలు అని చేయడానికి ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, మాన్సూన్ రిగట్టా ఎలా జరుగుతుంది? వర్షంలో కూడా కాంపిటీషన్ జరుగుతూనే ఉంది, ఎలా ఉంది? యా, మాన్సూన్ రిగట్టా బాగానే అవుతుందండి. నిన్న చాలా పెద్ద వర్షం పడింది, అయినా పిల్లలందరూ చాలా డెడికేటెడ్గా ఇంట్రెస్టెడ్గా టీమ్ రేసింగ్ ఛాంపియన్షిప్ నేను కంప్లీట్ చేశాం. మాకు ఫస్ట్ రౌండ్ రాబిన్లో 15 రేసెస్ అయినాయి. దాని తర్వాత సెమీఫైనల్స్లో 2 రేసెస్ అండ్ ఫైనల్స్లో 2 రేసెస్ అయినాయి. ఎన్ఎస్ఎస్ భోపాల్ టీం గెలిచింది. ఓవరాల్ టీమ్ రేసింగ్ ఛాంపియన్షిప్ విన్నర్ అయ్యారు. సో ఎలా జరుగుతున్నాయి సార్? అంటే 18th స్టార్ట్ అయిన రేసెస్ ఇప్పుడు 23rd కంప్లీట్ అవబోతున్నాయి. ఈ గ్యాప్లో ఎన్ని రేసెస్ కండక్ట్ చేస్తున్నారు? ఏ ఏ ఏజ్ కేటగిరీ ఉందా, లేదంటే మన ఈవెంట్ కేటగిరీస్ వైజ్గా ఉన్నాయా? ప్రతిరోజు మా టార్గెట్ ఏంటంటే మినిమం 3 రేసెస్ కండక్ట్ చేయాలని. ఈరోజు కూడా మేము 3 రేసెస్ మార్నింగ్ ప్లాన్ చేసాం. మార్నింగ్ 3 రేసెస్ కంప్లీట్ అయిపోయాయి. 4:20 3 రేసెస్ అయ్యాయి. ఆప్టిమిస్ట్ మెయిన్ ఫీట్ 3 రేసెస్ అయ్యాయి. ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్ రేస్ ఏరియా బ్రేవో, ఆప్టిమిస్ట్ గ్రీన్ కిన్ను, ఆప్టిమిస్ట్ హాఫ్ రిక్కి ఉన్నాయి ఇంకా మధ్యాహ్నం రేసెస్. సార్, 2 డేస్ నుండి ఫుల్ వర్షం ఉంది. అంటే నార్మల్గా చేయడమే చాలా కష్టం ఈ బోట్లలో. అది చిన్నపిల్లలు 8, 10, 9 ఇయర్స్ వాళ్ళు చేస్తున్నారు. ఈ వర్షంలో ఎలా సార్? అంటే వాళ్ళకి సేఫ్టీగా ఎలాంటి ప్రికాషన్ తీసుకుంటారు? పిల్లలకి ఏమైనా ఇబ్బందులు? సేఫ్టీ ప్రికాషన్స్ అయితే 100% సార్. పిల్లలందరూ లాంచ్ చేయకముందే వాళ్ళ లైఫ్ జాకెట్స్ అన్నీ వేస్తారు. ఒకసారి అందరూ లాంచ్ చేయక వాళ్ళకి డెడికేటెడ్ సేఫ్టీ టీమ్స్ ఉంటాయి, మెడికల్ టీమ్స్ ఉంటాయి, ప్లస్ వాళ్ళు కండక్ట్ చేయడానికి అఫీషియల్స్ కూడా వాళ్ళతో కంటిన్యూస్గా ఉంటారు. కాబట్టి పిల్లలు ఎవరు భయపడరు, వాళ్ళకి భయపడాల్సిన అవసరం కూడా లేదు. సో రెస్క్యూ టీంలో ఎంతమందిని పెట్టి రెస్క్యూగా టీమ్ ఉంటున్నారు? మీరు ఓన్లీ టెక్నికల్ టీమ్ వైజ్ కదా, రెస్క్యూ ఎలా ఉంది? రెస్క్యూ టీం మేము ఫుల్గా పెట్టాం సార్. ఎందుకంటే గ్రీన్ ఫ్లీట్కి, మెయిన్ ఫ్లీట్కి, ఆప్టిమిస్ట్ హాఫ్ రిప్కి కలిపి 50+ ఎంట్రీస్ ఉన్నాయి. 420లో కూడా మాకు 6 ఎంట్రీస్ ఉన్నాయి. వీళ్ళు రేస్ చేస్తున్నప్పుడు రేస్ ఏరియాకి మేము డివైడ్ చేస్తాం అన్నమాట. 3 భాగాలుగా డివైడ్ చేసి ఒక్కొక్క భాగంలో ఎన్ని బోట్స్ ఉన్నా అక్కడున్న రెస్క్యూ టీమ్స్ అన్నీ వాళ్ళు లుక్ ఆఫ్టర్ చేస్తారు. సో మాకు టోటల్ 5 రెస్క్యూ టీమ్స్ ఉన్నాయి ఈ ఈవెంట్లో. ఓకే, సో విన్నర్స్కి వాళ్ళ పాయింట్స్ని బట్టి ర్యాంకింగ్ కూడా ఇస్తామంటున్నారు సార్, ఇది ఎలా ఉంటుంది? ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది? ఇక్కడేమో 8 ఇయర్స్ నుంచి వెళ్ళి పార్టిసిపేట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఏ కేటగిరీ, వాళ్ళకి ఎలా ర్యాంకింగ్ ఉంటుంది, సీనియర్స్కి ఎలా ర్యాంకింగ్ ఉంటుంది? ఇది మాన్సూన్ రిగట్టా ర్యాంకింగ్ కూడా ఉంది, కాకపోతే అన్ని క్లాసెస్కి కాదు, ఓన్లీ ఫర్ ద ఆప్టిమిస్ట్ మెయిన్ ఫ్లీట్కి అనమాట. ఈ ర్యాంకింగ్ సిస్టమ్ ఏంటంటే ఫెడరేషన్ ఒక సిరీస్ ఆఫ్ 4-5 ఈవెంట్స్కి వాళ్ళు కంటిన్యూస్గా పెర్ఫార్మెన్స్ అనాలిసిస్ చేస్తుంది. ఈ 5 సిరీస్ టోటల్లీ మనం చేసినప్పుడు ఒకటి డిస్కార్డ్ చేస్తుంది అనమాట, ఒకటి ఖరాబ్ పెర్ఫార్మెన్స్ తీసేసి. ఈ ఓవరాల్ స్కోర్స్ కంపేర్ చేసినప్పుడు ఏ టీమ్ అయితే తక్కువ పాయింట్స్ ఉంటుందో ఆ టీమ్స్కి ఇంటర్నేషనల్ ట్రైనింగ్ అండ్ ఎక్స్పోజర్కి ఫెడరేషన్ తరపు నుంచి వెళ్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ. మనతో కొంతమంది ప్లేయర్స్ కూడా ఉన్నారు, మాట్లాడదాము. హాయ్, ఎలా ఉంది? ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు, ఎప్పటి నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు? నేను యాక్చువల్లీ 470 బోట్ చేస్తున్నాను ముంబైలో. ఈ 420 బోట్ ఒక 3 మంత్స్ నుంచి చేస్తున్నాను. ఎస్ఎస్సి క్లబ్లో గోల్డ్ వచ్చింది, మళ్ళీ ఇందులో కూడా మంచిగా చేస్తున్నాం సెయిలింగ్. సో ఇక్కడ ఎలా ఉంది హుషేన్ సాగర్లో వాటర్ కండిషన్? ఎలా ఉంది ఇప్పుడు ముంబైలో ప్రాక్టీస్ అన్న, అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి వాటర్ కండిషన్? ఫస్ట్ నేను నేటివ్ ఇది హైదరాబాదే, ఇక్కడ నుంచే మేము వెళ్ళినాం హైదరాబాద్కి, కాబట్టి అంతే మాకు తేడా అనిపిస్తలేదు. అంటే వాటర్ కండిషన్ బయట మీరు చాలా దగ్గర చేశారు కదా, ఇక్కడ ఎలా ఉంది డిఫరెన్స్? అంటే మంచిగా ఉందా? బాగా ఎక్కువగా ఉంటాయి వాటర్ ఇక్కడ, బాగవు కానీ పర్లేదు, గాలి కూడా మంచిగా వస్తుంది. ఇప్పుడు వర్షం కూడా వస్తుంది కదా, వర్షంలో మీరు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, అంటే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి మీకు, ఏంటి? నార్మల్గానే చలికి బయటికి రావట్లేదు చాలామంది, మీరేమో వాటర్లోనే రేస్ చేస్తున్నారు కదా, ఇలా ఇంకా అలవాటు అయిపోయింది. సెయిలర్స్ కాబట్టి ఇవన్నీ తప్పదు. ఫ్యూచర్లో ఏమో వాళ్ళనుకుంటున్నాను, ఒలింపిక్స్కి వెళ్ళాలి, ఒలింపిక్స్ 470 క్లాస్లో ఒలింపిక్స్కి వెళ్ళాలి.